Venus cream, bingo tangles, kotta sunfish dream cream. అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ శీర్షికలో ఈరోజు మనం కాళ్లపైన ఏర్పడే మొండి పుండ్లు వ్రణాలు, భయంకరమైనటువంటి పుండ్లు వ్రణాలు ఏర్పడుతుంటాయి, కుళ్ళిపోతుంటాయి వ్రణాలు, కుళ్ళు వ్రణాలు, పురుగులు పట్టినటువంటి వ్రణాలు, అలాగే చాలా కాలం పాటు మధుమేహ వ్యాధిని నిర్లక్ష్యము చేయటం వల్ల కూడా మేఘ వ్రణాలు పురుగులు బట్టి తయారవుతాయి, చివరకు కాలంతా కుళ్ళిపోయి అంతవరకు కాలు కోసి తీసి బయట పారవేసి కొయ్య కాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఇవాళ వస్తూ ఉంది. అలా కాకుండా చాలా కాలం పాటు వేధించినటువంటి కాలి వ్రణాన్ని, తన తండ్రి కాలుకు వచ్చిన వ్రణాన్ని ఆయన కూతురు మన ఆయుర్వేదమ్మ ఎంతో ప్రేమతో భక్తితో విశ్వాసముతో ఆ పుండుని ఎలా నయం చేసిందో, ఆ తండ్రి యొక్క రుణం ఎలా తీర్చుకుందో ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడండి, చెవులారా వినండి. నా పేరు వరలక్ష్మి అండి, మాదేమో వేల్పూరు. నాకు మా నాన్నగారికి సమస్య, చాలా సమస్య వచ్చిందండి. 2 సంవత్సరాల కింద చాలా కాలుకి పుండని వేసేది, 5 సంవత్సరాలు మట్టి వచ్చేది. సంవత్సరం జూన్ నెలలో వచ్చేది కాలు పుండు. తగ్గేది తర్వాత ఏదో ఏదో వేస్తే 2 సంవత్సరాలు తగ్గకుండా మోకాల వరకు బ్లాక్ అయిపోయి వాసిపోయింది అది. ఆ కాలుకి నేను వేసింది ఏమీ లేదండి, ఒక సీతాపాలాకు పసుపు నూరి ముద్ద పట్టేసేదాన్ని. ఆవు పంచుతూ లోనకి 4 సార్లు ఇచ్చేదాన్ని, 4 సార్లు లెక్క చూసుకుని కాలు కడిగేదాన్ని. మేము మొదలెట్టిన 3వ రోజుకే అది ఆ కుడికాలు బొటన వేలుకి వచ్చిందనమాట, అంటే 2 అంగుళాలు పొడవు, అంగుళం లోతు, ఎముక కనపడింది, అంతా విడిపోయింది కాలు, వైట్ క్లాత్ లాగా అయిపోయింది అది, బ్లడ్ సర్క్యులేషన్ లేదు కుళ్ళిపోయింది అన్నారు. అటువంటిది నేను 3వ రోజు కట్టేటప్పటికే కొద్దిగా అంచు కట్టుకొచ్చింది. అంచు కట్టుకొచ్చిన తర్వాత ఇంకా నాకు చాలా ధైర్యం వచ్చి ఆయనకి అసలు ఏ మాత్రం లోటు లేకుండా కాలు నీళ్ళలో పెట్టకుండా నేను వైద్యం చేసుకున్నాను, అలా తగ్గిపోయింది. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన గురువుగారికి అలాగే విశ్వనాథం గారికి, ఈ మహర్షులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. విన్నారు కదా, లోపల ఎముక కనపడతా ఉంది, అంటే లోపలైనటువంటి మాంసము చర్మము మొత్తం ఊడిపోయింది, ఇంత లోతున బొక్కపడి లోపల ఎముక మాత్రమే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో సీతాఫలం ఆకు పసుపు మెత్తగా నూరటం వేయటం, నూరటం వేయటం, నూరటం వేయటం అనుభవం చెప్పింది. కొద్ది రోజుల్లో శుభ్రంగా లోపలి కండబెట్టుకొని వచ్చి ఆ పుండు మానిపోయింది, ఇవాళ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ఇది చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది, కానీ ఎంతమంది ఇళ్లలో రోజు కనీసం 15-20 మంది అంత పెద్ద పెద్ద రుణాలు వేసుకొని అల్లాడుతూ కాళ్ళు దించలేక పైకెత్తలేక ఇక్కడికి వచ్చి మళ్ళా దిగేది మార్గం చెప్పమంటున్నారు. చెప్తున్నాం ఇప్పటికే ముందే, ఇంకా కొత్త మార్గాలు అవసరం లేదో, చెప్పిన మార్గాన్ని మీరు పట్టుకోవాలి. ఇక్కడైతే మీరు సీతాఫలం ఆకుతో పాటు పొగాకు రాసుకోండి, సీతాఫలం ఆకు పొగాకు, ఎండు పొగాకు చుట్టగాలుస్తాం, ఎండు పొగాకు, కర్పూరమో కావాలంటే పసుపు కూడా వేయవచ్చు, ఈ 4 కలిపి మెత్తగా నూరి ఆ వ్రణం మీద వేయాలి. అయితే వ్రణం మీద వేసే ముందు వ్రణ శోధనము చేయాలి, వ్రణాన్ని శుద్ధి చేయాలి. ఎలాగా, అంత వేప చెక్క ముక్క, అంత రావి చెట్టు ముక్క, అంత మర్రి చెట్టు ముక్క, అంత మేడి చెట్టు, జువ్వి చెట్టు, తుమ్మ చెట్టు ఇవి ఉన్నాయి, వీటిలో ఏవో 2-3 అంతంత ముక్కలు తీసుకుని కచ్చపచ్చగా బాగా నలగొట్టి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టండి. బాగా మరగబెట్టేసి 8వ వంతు కషాయం వచ్చేంతవరకు, అంటే ఎర్రగా చిక్కటి కషాయం వస్తుంది, అప్పుడు దించి పక్కన పెట్టుకుని గోరువెచ్చగా అయిన తర్వాత అందులో దూది ముంచి ఈ వ్రణాన్ని శోధనము చేయాలి, శుద్ధి చేయాలి. కొంచెం కాస్త మంట పడుతుంది, కొద్దిసేపు నీళ్లు తగ్గగానే మంట పడుతుంది, అయినా భరించగలగాలి. శుభ్రంగా శుద్ధి చేసి పొడి దూదితో అద్ది
అద్దిన తర్వాత అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆకుల ముద్దను నూరి దాని మీద పెట్టి దూది పెట్టి కట్టుకట్టుకుంటూ ఉంటే ఈ రంధ్రము వ్రణరంధ్రం ఏవైతే లోపల లూటీలాగా పడిపోయిందో ఆ లూటీ మొత్తము నిండిపోయి తిరిగి మళ్ళా కాలు యథాస్థితికి వచ్చి చేరుతుంది. అంతే, వచ్చి చేరవలసిందే, ఇందులో అనుమానము లేదో. అదేవిధంగా ఇంకొక సహాయ ఉపచారం రాసుకోండి. బ్రహ్మాండమైన మార్గము, గానుగ గింజల లోపల ఉండే పప్పులు అస్సలు ఎంత మొండి జగ మొండి వ్రణమైనా మారాల్సింది, రాయండి. గానుగ గింజల లోపలి పప్పు, అలాగే వేప చెట్టు మానుపై బెరడు పొడి, వేప చెట్టుపై బెరడు పొడి. మూడవది వావిలాకు, వావిలాకు వావిలాకన్నా వాయలాకన్నా ఒకటే, వాయలాకు. ఈ మూడు సమాన భాగాలుగా తీసుకొని నిలవ చేసుకొని అవసరం వచ్చినప్పుడల్లా వాటిని మెత్తగా నూరి ఆ వ్రణాల మీద వేసి కట్టు కడుతూ ఉంటే ఒక్క రాత్రిలోనే ఈ వ్రణములో నుంచి కుప్పలు 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 కుప్పలుగా పురుగులు, భయంకరమైనటువంటి పురుగులు బయటకు వచ్చి చచ్చిపోయి ఉంటాయి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి యోగం ఇది, మహాద్భుతమైన యోగమో. ఇంతకుముందు చెప్పినటువంటిది సీతాఫలం ఆకు పొగాకు కర్పూరం అచ్చేయచ్చు, లేదు ఇప్పుడు చెప్పినటువంటి మార్గము. ఈ రెండు మార్గాలలో ఏ మార్గమునైనా ఆచరించి మా ప్రేమైన బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యమును ఆనందమును పొందాలని మనం హృదయపూర్వకంగా కోరుతూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుడు చెప్పుకుందాం. చూస్తూ చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి.